హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వ్లాగ్ అప్లోడ్ చేసి చాలా డేస్ అయింది కదా. సో పెద్ద వెకేషన్లో ఉన్నాం మేము. సో అందుకు ముందు వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేయలేదు, బికాజ్ మేము వెళ్ళిన ఊర్లో చాలా నెట్వర్క్ ప్రాబ్లం ఉండి ఎడిట్ చేయడం కూడా టైం లేక అలా అయిపోయిందనమాట. సో ఇప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూస్ వ్లాగ్స్ వస్తాయి. సో ప్రజెంట్ ఇప్పుడైతే మేము బయటికి వెళ్తున్నాము, వెళ్ళిన ముందు అలా డిమార్ట్కి వెళ్దాం అనమాట. డిమార్ట్ నుంచి అటునుంచి అటు స్విమ్మింగ్ పూల్ చూద్దామని ఎక్కడుందో వెతుకుదాము. ఒకవేళ దొరికితే మళ్ళీ స్విమ్మింగ్ చేస్తే రిషి తడిచిపోతే బట్టలు. సో మళ్ళీ ఒక ఎక్స్ట్రా డ్రెస్ పట్టుకుంటున్నాను, టవల్ పట్టుకుంటున్నాను. మేమైతే ఆగుతాం కానీ స్విమ్మింగ్ పూల్ చూస్తే పిల్లలు ఆగరు కదా. సో ఎందుకైనా మంచిదని ఒక పెయిర్ ఆఫ్ డ్రెస్ ఒకటి పట్టుకున్నాను. అండ్ మేమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. సో ఈరోజు ఆఫ్ కాబట్టి బయటికి ప్రజెంట్ ఇప్పుడు డిమార్ట్కి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ డిమార్ట్కి వెళ్ళి కొన్ని పనులు ఉన్నాయి, కొన్ని కావాల్సినవి తీసుకొని అలా అలా స్విమ్మింగ్ పూల్కి వెళ్తాం. సో ఇప్పుడు డిమార్ట్కి వెళ్తున్నాము. డిమార్ట్ వెళ్ళి అటునుంచి అటు స్విమ్మింగ్ పూల్ ఎక్కడుందో చూసుకొని వస్తాము. ఎందుకంటే చాలా డేస్ నుంచి రిషిని శ్రీకాంత్ స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్ళాలి, స్విమ్మింగ్ నేర్పించాలి అని అనుకుంటున్నారు. అంటే ఇప్పుడే జాయిన్ చేస్తామో లేదో తెలీదు, బట్ ఒకసారి వెళ్ళి అక్కడ ఒక ప్లేస్ ఉంది, అక్కడ వెళ్ళి ప్రజెంట్ ఇంకా రన్ అవుతుందా, కోవిడ్లో స్టాప్ చేస్తారన్నారు. సో ఇప్పుడు రన్ అవుతుందా లేదా అని చూసుకొని ఒక్కసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ రిషి దిగుతాను అంటే కష్టం కదా, డ్రెస్సెస్ అది ఉండాలి కాబట్టి ఒక పెయిర్ ఆఫ్ డ్రెస్ పట్టుకున్నాను, టవల్ అది. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు వెళ్తున్నాం, స్టార్ట్ అవుతున్నాము. బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసేసుకొని ఇంక ఇప్పుడు వెళ్తున్నాము. సో అందుకు ఈరోజు ఎలాగైనా సరే మా ఊర్లో స్విమ్మింగ్ పూల్ ఎక్కడుందో కనిపెట్టేయాలనేసి మేము ఇంకా స్టార్ట్ అయ్యాం అనమాట. సో పూల్ ఉంటే అంటే రిషికి స్విమ్మింగ్ నేర్పించాలని తనకు చాలా ఇష్టము. మెయిన్ దానికోసం ఈ ఏజ్లో అయితే అంత భయం ఉండదు, అండ్ లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి బాడీ ఈజీగా నేర్చేసుకుంటారు పిల్లలు. సో వెళ్ళే ముందు కొంచెం ఎయిర్ అది ఉంటుంది కదా, కార్ అంటే ఏదో ఒక పని ఉండే ఉంటుంది, మెయింటైన్ చేయగలిగితేనే కార్ తీసుకోవాలి అన్న ఎగ్జాంపుల్స్ అనమాట. ప్రతిసారి పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు, లేదంటే ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు, ఏదైనా చిన్న చిన్న డ్యామేజ్ అయినప్పుడు అప్పుడు తెలుసు అనమాట, అబ్బా పెయిన్ వస్తుంది, పెయిన్ వస్తుంది అనమాట భరించే వాళ్ళకి, ముఖ్యంగా శ్రీకాంత్కి. సో ఇంకా వెళ్ళి ఎయిర్ అది చెక్ చేయించుకొని పెట్రోల్ ఫిల్ చేయించుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నాము. పెట్రోల్ రేట్లు అయితే చాలా ఎక్కువైపోయాయి కదా, అసలు ఆంధ్ర సైడ్ అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి. నిజంగా మేము ట్రిప్కి వెళ్ళే వచ్చాం కదా, అబ్బా ఎందుకు వచ్చామా కార్లో అనిపించింది అనమాట. ఆ ఎండ ఒకటి ఏసీ వేసుకున్న లోపల బగబగా వండిపోతుంది. సో అనవసరంగా అంటే కార్ తీసుకెళ్ళాము కానీ చెప్తాను ఎందుకు తీసుకెళ్ళాము, ఒక రీజన్ కూడా ఉంది. సో తర్వాత చెప్తాను టైం వచ్చినప్పుడు. సో ప్రజెంట్ అయితే పెట్రోల్ బంక్ వచ్చి పొల్యూషన్ అది చెక్ చేయించారు. సో ఇయర్లీ వన్స్ ఏదో అంటే కార్ కొన్నప్పుడు చేశారనమాట, తర్వాత ఇంకా 1 ఇయర్ అయిపోయింది కాబట్టి ఇంక మళ్ళీ చెక్ చేస్తున్నారు. ఇలాంటి ప్రికాషన్స్ అన్నీ అంటే కార్కి సంబంధించి తీసుకోకపోతే కొంచెం అన్నీ రెడీగా ఉంచుకుంటే బెస్ట్ మనం బయటకు వచ్చినప్పుడు. సో ఇంకే ప్రాబ్లం ఉండదన్నమాట. సో అదంతా అయిపోయాక ఇంకా డిమార్ట్కి వచ్చేసాము. సో చూడండి వీళ్ళిద్దరు ఎలా ఆడుతున్నారో. సో ఈ డిమార్ట్ ఎప్పుడైతే రిషి పుట్టిన 3 డేస్కి 3rd డే ఎంటర్ అయింది డిమార్ట్లో, ఇప్పటి వరకు డిమార్ట్ని వదిలే ప్రసక్తే లేదు అన్నట్టు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మాకు డిమార్ట్ దగ్గరే ఉంటుంది కాబట్టి ఇంకెప్పుడు డిమార్ట్ డిమార్ట్ అంటూనే ఉంటుంది రిషి. సో ఫైనలీ డిమార్ట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి కావాల్సినవి కొన్ని సామాన్లే. ఇక్కడ ఏంటి అంటే మేము ఎప్పుడు డిమార్ట్కి వచ్చినా మోస్ట్లీ ఈ మధ్య ఏం కావాలో అవి నోట్ చేసుకొని వస్తున్నాం అనమాట, ఎక్స్ట్రా ఏమీ చూడకూడదు ఏమీ కొనకూడదు అనేసి. బట్ రిషి ఏదో ఒకటో రెండో కొంటుంది, వాళ్ళకి స్టిక్కర్స్ కానీ తను ఆడుకునేవి ఏమైనా సరే. నిజంగా కలెక్షన్ అదంతా చూసి మళ్ళీ కొనాలనిపిస్తుంది, అదంతా బాగా అనిపిస్తుంది అనమాట. ఏదైతే మాత్రం రిషికి ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను, ఫైనల్గా మిక్కీ మౌస్ ప్లేట్ అది బాగుంటుంది అనేసి తినడానికి. కొంచెం వెరైటీ వెరైటీగా ఇస్తే రిషి తింటుంది, అంటే కొంచెం అట్రాక్ట్ అవుతారు కదా పిల్లలు చూసి, అందులో తినాలి ఆ బౌల్ కావాలి అనేసి. సో అందుకు అండ్ ఏదో కావాలి అని ఏడుస్తుంది అనమాట. అది మాత్రం చాక్లెట్స్ అయితే అసలు కొనము. అండ్ ఇక్కడ బయట ఎప్పుడు ఫస్ట్ టైం దొరుకుతుంది అనుకుంటా, మేము ఎప్పుడు బయటకు వచ్చేసరికి మొత్తం అయిపోతాయి పాప్కార్న్స్. బట్ ఇప్పుడు మార్నింగ్ వచ్చాం కాబట్టి కొంచెం పాప్కార్న్ దొరికింది. ఇంకా బటర్ ఒకటి, చీజ్ ఒకటి, 2 ఫ్లేవర్స్ 2 తీసుకున్నాం అనమాట. సో చాలా బాగుంటాయి. కొంచెంసేపు డిమార్ట్ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడే కూర్చొని కొంచెం టైంపాస్ చేస్తూ అలా తినుకొని ఉన్నాం అనమాట. సో రిషి కూడా ఎంజాయ్ చేస్తుంది ఈ పాప్కార్న్. మోస్ట్లీ ఇంకా సమ్మర్స్ కాబట్టి పక్కనే ఐస్ క్రీమ్ కూడా ఉంది. ఇప్పుడు ఐస్ క్రీమ్ నాకేమో అంత నచ్చదు,
సమ్టైమ్స్ తింటాను కానీ అంత నచ్చదు. పాప్కార్న్ లవర్ అనమాట మేము. సో పాప్కార్న్ తింటూ కూర్చున్నాము కొంతసేపు అక్కడే డిమార్ట్ దగ్గరే. అండ్ తీసుకునే సామాన్లు కొంచెమైనా సరే ఒక హాలిడే ఎలా స్పెండ్ చేయాలి అని అంటే ఇలా డిమార్ట్కి వస్తే ఖర్చు అవుతుంది, 3-4 hours టైం కూడా అయిపోద్ది అనమాట. ఒక 3 hours అయినా మినిమం అవుతుంది. సో 1 hour అలా తిరగడానికి, లోపల షాపింగ్ చేయడానికి, ఇంకా లైన్ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ అవుతుంది. ఈరోజు అంత రష్ ఏం లేదు. మేము తీసుకున్న థింగ్స్ చూసినా మీకే అర్థమవుతాయి చూడండి, కార్ట్లో ఎన్నో లేవు సామాన్లు. సో వాటి కోసం అలా వచ్చాము డిమార్ట్కి. ఇంకా టైంపాస్ కూడా అవ్వట్లేదు అనేసి చెప్పాను కదా, స్విమ్మింగ్ పూల్ కూడా వెళ్దాము అనేసి. సో ఇంక ఇప్పుడు స్విమ్మింగ్ పూల్కి కూడా వెతుక్కుంటూ వెళ్ళాలి. ఒకసారి అడిగి ఎవరినైనా కనుక్కొని వెళ్ళాలన్నమాట స్విమ్మింగ్ పూల్కి. సో ఫైనల్లీ పూల్ అయితే దొరికింది. ఇంకా మేము ఇంత పెద్దది ఉంటుందని అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ మేము వెళ్ళేసరికి స్టార్టింగ్లో మొత్తం ఓన్లీ ఫర్ బ్యాచులర్స్ అనమాట. ఈ సైడ్ నుంచి వెళ్తే ఫ్యామిలీకి. సో బాగుంది, నాకు నచ్చింది. మెయిన్గా ఫ్యామిలీకి సపరేట్ లైక్ బ్యాచులర్స్ ముందు అందరూ ఫ్యామిలీస్ దిగాల, మెయిన్గా లేడీస్కి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇలా సపరేట్ చేయడం నాకు బాగా నచ్చింది అనమాట. ఇంకా వెళ్ళగానే బాగా అనిపించింది అండ్ క్లీన్గా కూడా ఉంది. సో వెళ్ళగానే రిషికి ఇంకా ఫుల్ పూల్లో దిగుతుంది కాబట్టి స్విమ్మింగ్ పూల్ అంటే క్యాప్ ఒకటి తీసుకున్నాము హెయిర్ తడవకుండా, అండ్ కళ్ళకి అదొకటి తీసుకున్నాం అనమాట గ్లాసెస్ లాంటివి. సో అది ఎందుకు తీసుకున్నారో తెలియదు. రిషి అయితే కొంతసేపు యూజే చేయలేదు అది. కానీ తర్వాత లైక్ పిల్లలు ఆడుతున్నప్పుడు పక్కన వాటర్ పడతాయి కదా, స్పిల్ అవుతాయి కదా వాటరు, సో అది తట్టుకోలేకపోయింది అనమాట. అప్పుడు తనే అడిగి పెట్టుకుంది. సో చూస్తారు కదా చూడండి మొత్తం. సో క్యాప్ మాత్రం బాగా యూజ్ అయింది, అస్సలు హెయిర్ తడవలేదు. ఎంతసేపు ఆడుకున్నా పర్వాలేదు అనిపించింది అనమాట. మొత్తం ఇయర్స్ ఇంకా మొత్తం హెయిర్ హెడ్ పార్ట్ అంతా అక్కడ కవర్ చేస్తుంది. సో బాగుంది. నార్మల్గా అయితే నైలాన్ డ్రెస్ ఉండాలి, నైలాన్ క్లాత్ లేదంటే సిల్క్ టైప్ కానీ అలా ఉండాలి, అంటే కలర్ పోకుండా ఉండాలి కదా స్విమ్మింగ్ పూల్కి. వీళ్ళు ఏం రిస్ట్రిక్ట్ చేయలేదు, రిషిక్ డ్రెస్ ఏం తీసుకోలేదు. సో ఉన్న డ్రెస్తోనే ఆ టాప్ ఇంకా ఇన్నర్తో దింపేసాం అనమాట. మోస్ట్లీ అందరూ కూడా అలాగే ఫస్ట్ టైం కాబట్టి మేము నెక్స్ట్ టైం చూసుకోవచ్చు అనేసి. సో ఇంకా రిషిక్ కూడా అలాగే స్టార్టింగ్ వెళ్ళగానే ఎక్కువ కానీ ఆ తర్వాత ఎక్కువ. ఆ రోజు క్లైమేట్ కూడా కొంచెం క్లౌడీగా ఉంది అనమాట, అంటే మరి అంటే ఎండ ఎక్కువ లేదు, వర్షం కూడా పడట్లేదు. వర్షం మూడులో ఉంది కానీ ఇంకా పడలేదు అనమాట. అయినా సరే బాగా ఎంజాయ్ చేసింది రిషి మాత్రం. చూడండి ఫుల్ ఎక్సైట్మెంట్ దిగింది. స్విమ్మింగ్ క్లాసెస్కి వేద్దాము అని అనుకున్నాము కానీ ఇంకొక 1 or 2 days ఊరెళ్దాం అనేసి ప్లాన్ ఉంది. ఇంకా అందుకే మళ్ళీ వచ్చాక వేయచ్చు అనుకున్నాము. సో అందుకే ఇప్పుడు ఇంకా వేయలేదు, జస్ట్ ఆడుకునే వరకు వెళ్ళేసి. అసలు మాకు కూడా చూస్తే మాకు కూడా స్విమ్మింగ్ పూల్ ఇంకా వాటర్ అంటే ఎవరు ఆగుతారు చెప్పండి. కానీ మాకు ఇంకా స్పేర్ డ్రెస్సెస్ లేవు, ఏం లేవు కాబట్టి మేము ఇంకా అలాగే కూర్చున్నాము. అండ్ రిషి ఫుల్గా ఎంజాయ్ చేసింది.
రిషిని చూసారా స్విమ్ చేస్తున్నట్టే ఫీల్ అయిపోతుంది అనమాట. ఇంకా స్విమ్మింగ్ వస్తే అస్సలు చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది అనిపించింది వాటర్లోని. మెయిన్గా వాటర్ ఎంజాయ్ చేయాలి అంటే స్విమ్మింగ్ వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వాటర్ గేమ్స్ కానీ ఎక్కడైనా సరే వాటర్ని ఎంజాయ్ చేయాలి అంటే భయం లేకుండా స్విమ్మింగ్ రావాల్సిందే అని అనిపించింది. ఎందుకంటే చిన్నప్పుడు నేర్చుకుంటే ఆ స్విమ్మింగ్ వచ్చేది అది వేరే, పెద్ద అయిన తర్వాత నేర్చుకుంటే ఎక్కువ భయం వేస్తుంది. చిన్నప్పుడు అంత భయం వేయదు అండ్ తొందరగా ఈజీగా స్విమ్ చేసేయగలరు పిల్లలు అని తెలిసింది. సో అందుకు ఇంకా చిన్నప్పటి నుంచి ఒకసారి నేర్పిద్దాము, చిన్నపిల్లలందరికీ నేర్పిస్తున్నారు అనమాట. సో రిషిన్ కూడా జాయిన్ చేద్దాము అన్న థాట్ వచ్చింది చాలా డేస్ బిఫోర్ నుంచి వచ్చింది. అసలు ఇంకా ఫారిన్ కంట్రీస్లో అయితే ఇంకా పుట్టిన బేబీస్కి, ఐ మీన్ మంత్స్ బేబీస్కి నేర్పించేస్తారు స్విమ్మింగ్. మనం అంత ఎర్లీగా లేదు కాబట్టి కొంచెం భయం కాబట్టి, సో ఇంకా ఈ టైంకి నేర్పిద్దాం అనుకున్నాం. ఇక్కడ ఎందుకు అంత అల్లరి చేస్తుంది అంటే వెళ్ళిపోదాము అని చెప్పాము, అప్పటికే 1 అవర్ దగ్గర అయింది. సో మరీ ఎక్కువ ఉండిపోతే ఇంకా కష్టం కదా, సో అందుకు వెళ్తున్నాం అనమాట. చాలా అల్లరి చేసింది, అసలు రానంటే రానని చాలా ఏడ్చింది అనమాట. సో ఇంకా ఎలాగోలా తీసుకొచ్చేసాము. సో పూల్కి వెళ్ళేంత వరకు ఒకలా ఉంటుంది, వెళ్ళిన తర్వాత మళ్ళీ రావడానికి అస్సలు అల్లరి చేస్తుంది అనేసి వెళ్ళడానికి భయపడతాం మేము. జస్ట్ ఇప్పుడు ఇంటికి వచ్చాను. రైస్ అది ఓన్లీ రైస్ కుక్ చేయాలి, కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తాను మార్నింగే. సో ఇప్పుడు రైస్ ఇంకా కొంచెం చారు పెట్టేస్తాను రసము. సో చారు ఒక పక్క పెట్టేశాను అండ్ రైస్ అయితే ఒక పక్క పెట్టాను అండ్ మార్నింగే కర్రీ ప్రిపేర్ చేసేసాను. సో హాలిడే టైంలో ఏంటి అంటే మార్నింగే వంట చేసేయడం కొంచెం అలవాటు చేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఎక్కడికైనా తిరిగి వస్తే చాలా బద్ధకంగా ఉంటుంది కర్రీ అది చేయాలంటే. మామూలుగా రైస్ అయితే తొందరగా అయిపోద్ది కాబట్టి ఈరోజు కొంచెం టైం ఎక్కువ అయిపోయింది, అందుకే కుక్కర్లో పెడతాను. బేసిక్గా నేను నార్మల్గా కుక్ చేస్తాను అనమాట రైస్, లైక్ విడిగా ఏమంటారు ఓపెన్గా కుక్ చేస్తాను కుక్కర్లో కాకుండా. అండ్ ఇక్కడ నేను మూవీ చూసుకుంటూ ఉన్నాం అనమాట. సో ముంజులు తీసుకొచ్చాము స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చినప్పుడు దారిలో కనిపిస్తే, అసలు చాలా రేర్ కదా మాకు ఇక్కడ దొరకడం. మన సైడ్ అంటే దొరుకుతాయి కానీ ఇక్కడ చాలా రేరు. అండ్ ఈ ముంజులు అక్కడ మీకు ప్లేట్లో కనిపిస్తున్న ముంజులు 110 రూపీస్, 110, 120 తీసుకున్నాం అనమాట. చాలా ఎందుకు కాస్ట్లీ అయిపోయాయి కదా అంటే ఎప్పుడో కదా తింటామనేసి ఇంక తీసుకున్నారు. సో కొంచెం కాస్ట్లీ అనిపించింది. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట, ఈవినింగ్ అలా బయటకు వచ్చామన్నమాట తిరగడానికి. రిషి అక్కడ ఐస్ క్రీమ్, మామూలుగా పానీపూరి కానీ ఆగాము. సో పానీపూరి వద్దు, పక్కనే ఇది ఏదో ఐస్ క్రీము, దీన్ని ఇదేంటి ఐస్ క్రీమే కావాలా, టూటీ ఫ్రూటీ వేసి ఇవ్వమంది అనమాట. సో రిషిగా తీసుకొని మేము చక్కగా పానీపూరి ఎంజాయ్ చేసాం అనమాట. మామూలుగా పానీపూరి కన్నా ఇలా మామూలుగా సైడ్ చిన్నగా అమ్ముతారు చూసారా, లైక్ హ్యాండీగా అన్ని అక్కడ చిన్న చిన్న మీరు చూస్తే అర్థమై ఉంటుంది. సో అలాంటి పానీపూరి అంటే బాగుంటుంది. సో అది ఒక్కొక్క ప్లేట్ తినేసి మళ్ళీ అలా టెంపుల్కి వెళ్దామని అనుకున్నాం అనమాట. ఈరోజు సాటర్డే కాబట్టి సో ఇంకా టెంపుల్ కూడా వెళ్ళొచ్చేస్తాము, వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో హ్యాపీగా ఈరోజు అయితే ఇలా ఎంజాయ్ చేసాము. కంప్లీట్ డే వ్లాగ్ ఇది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు, కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమైనా డౌట్స్ ఆర్ సజెషన్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో చేసి కమెంట్ చేసి చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము, అందరికీ బాయ్ బాయ్, టేక్ కేర్.